రాజకీయాలు కానివ్వండి లేదంటే వేరే రంగాలు కానివ్వండి ఒక ఉన్నత స్థానానికి అంతకు మించిన అత్యున్నత స్థానానికి వెళ్ళినప్పుడు చాలా మంది ఖచ్చితంగా సెంటిమెంట్లు పాటిస్తా ఉంటారు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వాళ్ళు కూడా పాటిస్తారు అంటారు ఫర్ ఎగ్జాంపుల్ కేసీఆర్ గారు ఆ మధ్యన ఆయుత చండీ యాగం వాస్తవానికి చాలా మంది దాన్ని స్వాగతించిన వాళ్ళు ఉన్నారు దాన్ని విమర్శించిన వాళ్ళు కూడా ఉన్నారు ఏంటి ఇటువంటిది అనేది ఓకే ఎవరి సెంటిమెంట్లు వాళ్ళయి ఒక్కొక్కసారి అటువంటి సెంటిమెంట్లు పాటించాలి ఒక్కొక్కసారి కొన్ని కొన్ని సెంటిమెంట్లను మూఢనమ్మకాలను పక్కన పెట్టేయాలి తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అదే చేశారు పాతికేళ్ల సెంటిమెంట్కి పాతరేసి ఆ భయాన్ని పక్కన పెట్టి చాలా డేరింగ్ అండ్ డాషింగ్గా విశాఖ కేజీహెచ్ ఆసుపత్రిలో ఎంట్రీ ఇచ్చారు అనేది ఇప్పుడు ప్రధానంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం కేజీహెచ్ ఆసుపత్రిలోకి ఎంట్రీ ఇవ్వడం వెనక సాహసం ఏంటి ఈ పాతికేళ్ల చరిత్ర ఏంటి అని అనుకోవచ్చు చాలామందికి తెలియదు కాబట్టి ఆ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది అది ఏంటి అంటే ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వాళ్ళు ఎవరూ కూడా విశాఖలో ఉన్న కేజీహెచ్ ఆసుపత్రిలోకి వెళ్ళడానికి సాహసించరంట ఎందుకు సాహసించరు అంటే దీనికి ఒక పెద్ద కారణం ఉంది గతంలో అప్పుడెప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు అది కూడా నందమూరి తారక రామారావు గారు ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన వైజాగ్ పర్యటనలో భాగంగా కేజీహెచ్ని సందర్శించారంట ఎప్పుడైతే ఆయన కేజీహెచ్ని సందర్శించారో ఆ తర్వాత ఆయన పదవి పోయింది ఆయన ముఖ్యమంత్రి హోదా పోయింది ఆయన ముఖ్యమంత్రి పీఠం నుంచి వైదొలగాల్సి వచ్చింది అప్పటి నుంచి కేజీహెచ్ మీద ఒక మార్క్ పడిపోయింది ఆ తర్వాత ఏ ముఖ్యమంత్రి కూడా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఏ వ్యక్తి కూడా కేజీహెచ్కి వెళ్ళే సాహసం చేయలేదంట అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా అది జరిగి దాదాపు 5 ఏళ్ళు అవుతుంది అయితే ఆ తర్వాత చాలామంది ముఖ్యమంత్రి అయ్యారు రాష్ట్రం విభజన కూడా జరిగిపోయింది రెండు రాష్ట్రాలుగా విడిపోయింది విడిపోయిన తర్వాత కూడా ఏ ముఖ్యమంత్రి వెళ్ళలేదు అయితే రెండోసారి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత రెండో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పదవి చేపట్టిన తర్వాత తొలిసారి ఆయన కేజీహెచ్లో అడుగుపెట్టారు నిన్న విశాఖలో గ్యాస్ లీక్ అయిన సందర్భంగా ఆ బాధితుల్ని పరామర్శించడానికి ఆయన ఒక సాహసమే చేశారని చెప్పాలి ఇమీడియట్గా ఆయన అక్కడికి వెళ్ళి చేరుకోవడం అదే టైంలో కేజీహెచ్కి వెళ్ళడం అక్కడ ఉన్న బాధితులందరినీ పరామర్శించడం వాళ్ళందరికీ నేనున్నాను అని ఒక భరోసా కల్పించడం ఇమీడియట్గా 1 కోటి రూపాయల పరిహారం కూడా ప్రకటించడం ఇదంతా చాలా మెచ్చుకునే అంశమే ఇదే టైంలో పాత సెంటిమెంట్ని కూడా ఇప్పుడు రాజకీయ పెద్దలు బయటకు తీశారు ఎప్పుడో 5 ఏళ్ళ కిందట జరిగిన విషయాన్ని ఇప్పుడు బయటకు తీసి అప్పటితో పోలిస్తే ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి చేయని సాహసం అంటే 1 కోటి రూపాయలు ఇవ్వడం అనేది ఒక రికార్డ్ అయితే కేజీహెచ్లో అడుగు పెట్టేందుకు ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి సాహసించలేదు ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే ఆయన స్వయంగా బాధితులను పరామర్శించడానికి వెళ్లే ముందు ఆ సెంటిమెంట్ అక్కడ కొంతమంది పెద్దలు గుర్తు చేసినా అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పి ఆ భయానికి ఆ మూఢనమ్మకానికి ఆ సెంటిమెంట్కి ఒక పాతరేసేసి ఆయన కేజీహెచ్లో అడుగు పెట్టడం జరిగింది నిజంగా ఆయన చాలా ధైర్యశాలి ఇటువంటి మూఢనమ్మకాలను పక్కన పెట్టి ఒక సాహసోపేతమైన నిర్ణయమే తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఇప్పుడు చాలామంది అభినందిస్తున్న అంశం వాస్తవానికి సెంటిమెంటు భయానికి రెండింటికి కూడా పాత్ర వేస్తూ ప్రజా సంక్షేమంలో తనకు ప్రజలు మాత్రమే ముఖ్యంగాని అర్థం లేని ఈ సెంటిమెంట్లు అర్థం లేని ఈ భయాలు అవసరం లేదు అటువంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు అని కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టం చేసినట్లయింది ఈ ఘటనతో అనేది ఇప్పుడు విశ్లేషకులు చెబుతున్న మాట ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి